హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఎన్ని పనులున్నా కూడా అన్ని పనులు చాలా సులువుగా స్పీడ్గా చేసుకునే టెక్నిక్స్ని ఈరోజు షేర్ చేస్తున్నానండి. చాలా బాగా యూజ్ అవుతాయి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. టిప్ నెంబర్ 1, అల్లం మనం ఇలా ఒక్కసారి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏంటంటే దానిపైన ఉన్న మట్టి అలానే ఉంచేసామంటే అది తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే దీనిపైన బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. చక్కగా ఈ టెక్నిక్ని పాటించారంటే చాలా సులువుగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఆనియన్ బ్యాగ్ ఉంటుంది కదండి, జాలీ జాలీగా ఉంటుంది కదా, ఇలాంటి బ్యాగ్ను ఒకటి తీసుకోండి. దీంట్లో అల్లమని పెట్టుకుని దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ కింద పెట్టి బాగా రుద్దినట్లుగా మనం క్లీన్ చేసామంటే ఈ బ్యాగ్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి పని చాలా సులువుగా అయిపోతుంది, అలాగే చాలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా అల్లం మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. నెట్ బ్యాగ్లో ఉంటేనే ఇంత తెల్లగా ఉంటే నేను బయట తీసి చూపిస్తాను చూడండి, ఎంత తెల్లగా మనకి కొద్దిగా కూడా మట్టి లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి అల్లం అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట, పాడయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టిప్ నెంబర్ 2, చలికాలంలో నెయ్యి ఎక్కువగా అస్తమాను మనకి గడగడుతూ ఉంటుంది కదండి, అలాంటిటప్పుడు చాలా ఈజీగా మనకి నెయ్యి అనేది కరిగించుకుని వాడుకోవడానికి సింపుల్ టెక్నిక్ని చూపిస్తున్నానమాట. నార్మల్గా ఇలాంటి గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ వేసుకున్నామంటే నెయ్యి కరగబెట్టడానికి వేడి నీళ్ళు పెట్టి దాంట్లో పెట్టాల్సి వస్తుంది, అది చాలా పెద్ద ప్రాసెస్. అలాగే ఆవు నెయ్యి కూడా మనకి ఇలా గడ్డ కట్టినప్పుడు పూజకి నెయ్యి కావాల్సి వచ్చినప్పుడు కూడా ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా మనకి గ్యాస్ మీద ఏదైనా ఉన్నా కూడా మనకి పని అనేది అయిపోతుందన్నమాట. ఇలా ఒక స్పూన్ని వెలుగుతున్న గ్యాస్ మీద పెట్టుకుని స్పూన్ని వేడి చేసుకుని ఆ స్పూన్ని బాటిల్లోంచి నెయ్యి తీసుకుంటే ఒకే ఒక్క సెకండ్లో మనకి నెయ్యి అనేది కరిగిపోతుందన్నమాట. ఒకసారి వేడి చేసి 4-5 స్పూన్ల దాకా మనం కరిగించుకోవచ్చు, వెంటనే వాడుకోవచ్చు. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టైం సేవింగ్ ప్రాసెస్ అన్నమాట. టిప్ నెంబర్ 3, బాగా జిడ్డు మురికి పట్టిన ప్యాన్స్ ఉంటాయి కదండి, అవి దోశలు వేస్తే రావన్నమాట, స్టిక్ అయిపోతూ ఉంటాయి. అలాంటిటప్పుడు చక్కగా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే తర్వాత దోశలు అనేవి అసలు స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి. గ్యాస్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకుని అలాగే కల్లుప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి వంటలకు వాడతాము, దాన్ని కూడా కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని, మిగిలిన నిమ్మకాయ చెక్క ఉంది కదండి దాంతో మొత్తం ఫోర్క్ పెట్టుకుని చక్కగా ప్యాన్ మొత్తం కూడా రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నామంటే మురికంతా కూడా బాగా క్లీన్ అవుతుందండి. అలాగే దీంట్లో కొద్దిగా టూత్పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నామంటే ఎక్కడైనా మనకి స్టిక్కీ స్టిక్గా ఉంటుంది కదండి అది కూడా వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగా క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసుకుని డిష్ వాష్ సోప్ కానీ లిక్విడ్ కానీ కొద్దిగా వేసుకుని స్క్రబ్బర్ తోటి బాగా రుద్దుకోవాలి. తర్వాత వాటర్ తోటి వాష్ చేసుకున్నట్లయితే చక్కగా ప్యాన్ అనేది చాలా తెల్లగా ఏమాత్రం కూడా జిడ్డు లేకుండా క్లీన్గా అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవడం వలన ప్యాన్ కూడా ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయి. టిప్ నెంబర్ 4, 4-5 లవంగాలు తీసుకోవాలి. ఇలా దంచుకునే దాంట్లో వేసుకుని మెత్తని పౌడర్లా దంచిపెట్టుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని అలాగే ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానండి, ఉల్లిపాయ తీసుకోవాలి. దీనికి పైన వైపున కొద్దిగా కట్ చేసుకుని లోపల పాట్లోంచి కొద్దిగా స్పూన్తో కానీ చాకుతో కానీ గుజ్జులా తీసుకుని ఒక డొప్పలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీంట్లో ఇది నిలబడడం కోసం ప్రమిది తీసుకుని ప్రమిదిలో దీన్ని పెట్టుకున్నానమాట. అలాగే దీంట్లో కుకింగ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె ఏదైనా కూడా ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం దంచిపెట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒత్తిని కూడా పెట్టుకుని వెలిగించుకుని మనకి దోమలు అయితే ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ పెట్టుకున్నామంటే అసలు దోమల నివారణ బాగా అవుతుందన్నమాట. ఇలాంటి హోమ్ మేడ్ రెమెడీస్ ఏంటంటే దోమలకి చాలా బాగా పనిచేస్తున్నాయండి. అంతకుముందు కూడా నేను దోమల కోసం మంచి రెమెడీని షేర్ చేశాను, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఆ రెమెడీని చేసుకున్నారంటే దోమలు చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. దోమల కోసం బయట కొనే ప్రొడక్ట్స్ కంటే ఇలాంటి రెమెడీస్ బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయండి, దానికోసమే ఇంతలా చెప్తున్నానమాట. మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.